మూలిగే నక్క మీద పెద్ద గుమ్మడికాయ అంతా తాడి పండు వచ్చి పడ్డదట. అప్పుడు ఎట్లుంటది? తలకాయ మీద పడితే తలకాయ వలుగుతుంది, నడుము మీద పడితే నడుము ఇరుగుతుంది. ఇప్పుడు సారు కూడా జరంతా అసొంటిదే అవుతున్నదట. పాపం ఆ సారు తిప్పలేందో అరుచుకుందాం పాండ్రి. అరికెపూడి గాంధీ సార్కు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది పోండ్రి. ఓ దిక్కు కారు పాటోళ్లు లొల్లి వేస్తున్నారు, ఇంకో దిక్కు ఆయన షరీకు అయిన చేయి పాటోళ్లతో కూడా పరేషాన్ అవుతున్నదట. కౌశిక్ రెడ్డి ఆడిబిడ్డలను తిట్టిండని, అవమానం చేసిండని చేయి పార్టీ మహిళా లీడర్లు పోయి స్పీకర్ సార్కు లెటర్ ఇచ్చొచ్చిండ్రు. కానీ ఈ ముచ్చట మీద సార్కు మస్తు గుబులు అవుతున్నదట. ముఖ్యమంత్రి కాంచెల్లి అందరు నేనింకా కారు పార్టీలనే ఉన్నానని అంటున్నారు, మరి మా అక్కలు పోయి నా మీద ఫిర్యాదు చేసిండ్రా ఏందని మస్తు భయపడుతున్నాడట. ఎందుకంటే కౌశిక్ రెడ్డి సారు షీరే గాజులు పంపుతానన్నాడు, దానికంటే ఎక్కువ ఏమనలే. కానీ గాంధీ సారు ఆయన పేరులా గాంధీ ఉన్నాడనే ముచ్చటనే మర్చిపోయి నోటికొచ్చిన బూతులన్నీ ఇడిచిపెట్టిండు. తల్లిని షెల్లిన చూడకుండా 10 మాటల అదే మాట అన్నాడు. ఈడొక చీటింగ్ బ్రోకర్, ఈడొక కోవిడ్, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కలు ఈ ముచ్చట మీదనే ఫిర్యాదు చేసిండు కావచ్చునని సారు మస్తు భయపడుతున్నాడట. ఈడికే ఎమ్మెల్యే కుర్సీ ఉంటదో పోతదో అన్నట్టే అవుతున్నది. లేక లేక మొన్ననే కొత్తగా ఇంకో కొలువు ఇచ్చిండు రేవంత్ సారు. ఇప్పుడుగినా అక్కలు నా మీద ఫిర్యాదు పెడితే ఉన్న కొలువు కొత్త వచ్చిన కొలువు అన్ని పోయి గంగల కలిసాయని బుగులు పడుతున్నాడట. నిజంగానే అక్కలు ఈ సారు మీద ఫిర్యాదు చేసిండు కావచ్చు. తల్లులను గంత పెద్ద మాట అన్నాక ఎవరుకుంటారు చెప్పుండ్రి? పార్టీ ఏమన్నా కావచ్చు గాని తల్లిని అంటే ఊకుంటామా? ఊరవతలు దాకా ఉరికిచ్చి కొడతాం. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అక్కలు కూడా అదే చేస్తారు.